ಆಗನ್ನ
ఫస్ట్ డైరెక్టర్ గారు రెడీ రోల్ సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 1 మొత్తం ఆల్ ద బెస్ట్. మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యశాస్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ నెంబర్ 1 యాక్టర్ నవీన్ చంద్ర గారు విశాఖపట్నం బ్యాక్డ్రాప్లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ప్రొడ్యూసర్ మంజునాథ్ గారు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 1st వీక్ నుండి మేము వైజాగ్లో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఈ సినిమాకి కెమెరామ్యాన్ సాయి ప్రకాష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి, ఎడిటర్ నాగేష్. సో వీళ్ళందరితో కలిసి మేము ఒక మంచి సినిమా చేయబోతున్నాము. ఈ సినిమా గురించి చెప్పాలంటే అన్ని రకాల ప్రేక్షకులకు నేను ఒక డిఫరెంట్ సినిమాని ఇవ్వబోతున్నాను. ఆల్మోస్ట్ వెంకటాపురం అనే సినిమా చాలామందికి నచ్చింది, చాలామంది చూశారు. సో నాకు మంచి పేరు వచ్చింది. సో నాకు ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే నేను మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్స్ని డిఫరెంట్, అంటే రకరకాల ఆడియన్స్ ఉంటారు. చాలామంది కొంతమంది లవ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది ఫ్యామిలీ ఉంటుంది. సో ఈ సినిమా ఏంటంటే అన్ని రకాల ప్రేక్షకులని నేను మెప్పించుతానని ఈ సినిమాని స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఇది ఫుల్ స్క్రీన్ ప్లే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుంది సినిమాలో అని. ఇది ఎక్స్ట్రాడినరీ, ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో రాని ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రియలిస్టిక్ ఇన్స్టెంట్ ఏం లేవు దీంట్లో, బట్ ఒకటి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను యాక్చువల్గా. దాని నుంచి పాయింట్ అవుట్ చేసుకుని నేను సార్ లేదండి ఒక సీఎంని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తున్నాను. రైట్. దీంట్లో ప్రధాన పాత్రలు కోట శ్రీనివాసరావు గారు సీఎంగా చేస్తున్నారు, రావు రమేష్ గారు సీఎం తమ్ముడు క్యారెక్టర్ అంటే ఒక హోమ్ మినిస్టర్ క్యారెక్టర్, తర్వాత జోగినాయుడు గారు, తర్వాత నాజర్ గారు, అవసరాలు శ్రీనివాసరావు గారు, తర్వాత ఇలా ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో. వన్ ఆఫ్ ద అంటే చాలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. అది ఒకటి ఒకటి నేను తర్వాత మీకు మీడియా తెలియజేసుకుంటున్నాను. హీరోయిన్ని ఇంకా మేమేం ఫిక్స్ అవ్వలేదు, అది త్వరలో మీకు వెల్లడిస్తాము. ఇప్పటివరకు నవీన్ చంద్ర సినిమాని మీరు లవ్లో చూశారు, ఎంటర్టైన్మెంట్లో చూశారు. ఇప్పుడు నేను చేసే సినిమా ఇది ఒక కొత్తగా చూపిస్తాను. అది ఫస్ట్ లుక్ పోస్టర్తోనూ మీకు తెలిసిపోతుంది, నెక్స్ట్ ట్రైలర్తో మీకు అర్థమైపోతుంది నేను తీశాను అనేది. అది నేను చెప్పలేను, ఇప్పుడు మీరు చూసి చెప్పాలి. ఇంకా ఒకటి మంజునాథ్ గారు, యాక్చువల్గా నాకు ఈ స్క్రిప్ట్ ఏంటంటే నేను 1 ఇయర్ బ్యాక్ ఆయనకు చెప్పాను. నేను నాకు అపాయింట్మెంట్ ఒక 4 మంత్స్కి దొరికింది ఆయనకు. సో చాలా బిజీ అనమాట. సో ఆయన కూడా ఏంటంటే ఆయన చాలామంది చాలా కథలు విన్నారు అక్కడ కన్నడ ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ. సో నేను ఫస్ట్ టైం ప్లాట్ చెప్పాను, సార్ ఇలా ఉంటుంది మన సినిమా, సో ఇలా మనం మన సినిమాని ఇలా అంటే ఎంటర్టైన్తో పాటు మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆడియన్స్ని 2-15 మినిట్స్ మనం అంటే ఇంటర్వెల్ వస్తుందా రాకపోతే బాగుండేమో అనుకునే సినిమా ఇది. సో మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పాను. ఆయనకి పూర్తి కథ చెప్పలేదు, నేను జస్ట్ 2 సీన్లు చెప్పాను అంతే. సరే 2 సీన్లు చెప్పడంతోనే ఆయన అన్నారు వెను మనం చేద్దాం ఈ సినిమా 100% చేద్దామని చెప్పారు.
సో అలా మేము ఏంటంటే ఏదో సడన్గా చేద్దామని సడన్గా డిసిషన్ తీసుకొని సడన్గా ఆఫీస్ ఓపెన్ చేసింది సినిమా కాదు ఇది. సో ఏంటంటే మేము అంది ముందు ముఖపరిచయాలు ఎవరెవరు ఏంటి, ఎవరెవరు క్యారెక్టర్ ఏంటి, ఆయన ముందు నా గురించి తెలుసుకున్నారు, నేను ఆయన గురించి తెలుసుకున్నాను. సో ఇలా ఏంటంటే మా ట్రావెల్ 1 ఇయర్ ట్రావెల్ అయింది. అంటే నేను ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో కూడా మంచి సినిమా అంటే మంచి అవకాశాలు వచ్చాయండి. గట్ నేను ఏంటంటే మంజు గారి కోసం ఆగాను నేను. సో మంజు గారు ఏంటంటే నేను ఫస్ట్ వెంకటాపురం సినిమా చాలా తక్కువ బడ్జెట్లో తీశాను. చాలామంది అన్నారు వేణుకి కొంచెం బడ్జెట్ ఇస్తే మంచి సినిమా తీయగలడు అని అన్నారు. సో నాకేంటంటే అది చాలామంది చెప్పారు. సో నాకు మంజు గారిని కలిసిన తర్వాత సో మంజు గారితో కొంచెం బడ్జెట్ పెట్టిద్దాము, నాకు ఎందుకో ఈయన బడ్జెట్ పెట్టే కొంచెం కాదు మంచి బడ్జెటే పెడుతున్నారు మంజు గారు. సో నాకు బడ్జెట్ ఏంటంటే బాగా పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మంజు గారిని నేను కన్వే చేయగలిగాను. సరే ఇది నన్ను నమ్మండి, నా మేకింగ్ నమ్మండి, నా సినిమాని నమ్మండి, నా కథను నమ్మండి, నేను డెఫినెట్లీగా నేను మీ బ్యానర్లో ఒక గుడ్ ఫిలిం తీయబోతున్నాను, అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మీకు ఎటువంటి బ్యాడ్ నేమ్ కాదు, మీరు మంచి అంటే యశాస్ మీడియాలో ఒక ఫస్ట్ సినిమా అంటేనే ఆయన యాక్చువల్లీ ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అసలు నాకు ఆయన నాకు ఇవ్వడమే చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన ఇచ్చిన తర్వాత ఏంటంటే నేను యశాస్ సినిమా బ్యానర్ని ముందు మంచి వేలో తీసుకెళ్లాలంటే నేను 100% కష్టపడాలి, సక్సెస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీడియా వాళ్ళందరికీ మా పూర్వక హృదయ నమస్కారములు. మాకు తెలుగు మాట్లాడడానికి అంత కరెక్ట్గా కంఫర్టబుల్గా లేదు. ఈ ప్రాజెక్టు వల్ల మాకు వేణు వల్ల ఈ స్టోరీ బాగా మాకు ఇదైంది, అందువల్ల మేము ప్రొసీడ్ అయ్యి దీన్ని మంచి ప్రాజెక్టుగా ఒక పబ్లిక్ ఇవ్వాలని మేము కోరుకుని చేస్తున్నాం. ఎస్ఎస్ బ్యానర్గా ఒక ఇండస్ట్రీలో ఒక కొత్త బ్యానర్గానే మేము ఈరోజు స్టార్ట్ చేసాం. మీ అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. బాలరెడ్డిగా నా క్యారెక్టర్ని అందరికీ బాగా నచ్చింది. సో ప్రెస్ షో తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి నాతో మాట్లాడి బాగా చేసావు భయ్యా, బాగా చేసావు భయ్యా, ఎప్పుడు పడ్డావు భయ్యా ట్రాక్లో అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో మీ అందరికి ముందు థ్యాంక్స్. అండ్ ముందుగా ఈ సందర్భంగా నేను త్రివిక్రమ్ గారికి మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో మిస్ అయిన ట్రాక్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక మంచి యాక్టర్గా నాకు అందరితో అందరినీ పరిచయం చేయించడం జరిగింది. అండ్ బాలరెడ్డి అనే క్యారెక్టర్ చాలా బాగా జనాలకు నచ్చింది. సో దాని తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ విత్ మై కమింగ్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమా చాలా స్పెషల్ అండి నాకు, ఎందుకంటే ఈ సినిమా ఈయన్ని పట్టుకోవడానికి ఒక 1 ఇయర్ అయింది నాకు. అంటే సినిమాని నమ్మే, కథని నమ్మే, టీమ్ని నమ్మే ఒక ప్రొడ్యూసర్ కావాలి అని వేణుగారు చెప్పినప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాం. సో మాకు ఈ కథ నచ్చి మంజుగారికి చెప్పుకోవడం జరిగింది. అండ్ మంజుగారు కన్నడ సినిమాలో చేయాలి, ట్రై చేయాలి అని చెప్పారు. బట్ ఎక్కడో వేణుగారికి ఆయన పరిచయం, సో కథ చెప్పారు, ఆయనకు నచ్చింది. 1 ఇయర్ జర్నీ చేసాం ఈ కథ మీద, కూర్చున్నాం, కథ బాగుండాలి అండ్ ఆడియన్స్కి ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేస్తున్నాం. కొత్తగా అంటే డిఫరెంట్ ఫిలిమ్స్ చాలామంది చేస్తున్నారు, డిఫరెంట్ ఫిలిమ్స్ అంటున్నారు, బట్ వి ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ. అంటే కొంచెం పొలిటికల్ థ్రిల్లర్, కొంచెం యాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు నన్ను కొత్తగా చూస్తారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ యశస్ సినిమా ప్రొడక్షన్ ఈ ఒక్క సినిమా కాదండి, దే ఆర్ ప్లానింగ్ ఫర్ 10 ఫిలిమ్స్. సో ఎనీ కొత్త డైరెక్టర్స్, ఎనీ కొత్త స్క్రిప్ట్స్ ఉంటే మంజు గారు ఉన్నారు, యశస్ సినిమాకి రావచ్చు. అండ్ యూ క్యాన్ అప్రోచ్ హిమ్, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. టైం ఇస్తారు ఒక డైరెక్టర్స్కి కథ వినడానికి, కలవడానికి టైం ఇస్తున్నారు. అండ్ యశస్ సినిమా ప్రొడక్షన్ నుంచి ఇది నా ఫస్ట్ ఫిలిం కాబట్టి ఈ ఫిలిం నుంచి 10 సినిమాలు కాదు 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్ మీతో. అండ్ మాలాంటి యాక్టర్స్కి ప్రోత్సహిస్తున్న మీలాంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ స్పెషల్లీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. సో 2019 ఈజ్ గోన్ బి ఎక్సైటింగ్ ఇయర్ ఫర్ మీ. కొన్ని మంచి సినిమాలతో మీ ముందు వస్తున్నా, దాంతోపాటు ఈ సినిమా. ఈ సినిమా టైటిల్ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు, ఆయన మళ్ళీ రైట్ అని చెప్పారు. కథ చాలా బాగుంటుంది, ఆ క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది. సో దీనికోసం చాలా అంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, చాలా కష్టపడాలి. సో బాడీలీ
ఏజ్ వైజ్ ఫేస్ వైజ్ కొంచెం మారాలి చాలా. సో నాకు కావాల్సిన టైం ఇస్తున్నా డైరెక్టర్ గారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అచ్చు మ్యూజిక్ ఇస్తున్నారు అండ్ సాయి గారు కెమెరా వర్క్. ఇంకా హీరోయిన్స్ వీ డింట్ కాస్ట్ ద హీరోయిన్స్ ఎట్. సో ఇవాళ పూజ, ఇవాళ చాలా మంచి రోజు అని ఇవాళ పూజ పెట్టాం. సో మీ అందరు బ్లెస్సింగ్స్తో, తెలుగు ప్రేక్షకుల బ్లెస్సింగ్స్తో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ, ఇలాగే నన్ను లవ్ చేస్తూ, నేను చేసిన సినిమాలు మీకు నచ్చుతున్నాయి. సో ఇలాగే నాకు మీ సపోర్ట్, మీ లవ్ కావాలి. థ్యాంక్ యూ.